ఓకే అమ్మా నిన్న టాపిక్ లో ఏం చేసుకున్నాం అంటే ఒకటవ విక్రమేంద్ర వర్మ గురించి చెప్పాం ఒకటవ విక్రమేంద్ర వర్మ ఏం చేస్తారు అని అంటే వాగాటగస్ కింగ్డమ్ ని విష్ణుకొండనిలో మెర్జ్ చేస్తారు అని చెప్పాం దీని తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంది అని అంటే ఏ ఒక కింగ్ గురించి అంటే రెండవ ఇంద్ర భట్టారిక వర్మ ఎవరి గురించి అమ్మా రెండవ ఇంద్ర భట్టారిక వర్మ భట్టారిక వర్మ అన్న వర్మనన్న ఒకటే రైట్ అమ్మా ఈయన ఏం చేస్తారో ఈ రోజు టాపిక్ అన్నమాట హీ కన్స్ట్రక్టెడ్ ద గతికులు ఈయన ఏం చేస్తారమ్మా ఇంద్ర భట్టారిక వర్మ హీ కన్స్ట్రక్టెడ్ ద హీ కన్స్ట్రక్టెడ్ ద హీ కన్స్ట్రక్టెడ్ ద గతికులు ఏం కట్టిస్తాడు గతికులు సార్ గతికులు అంటే ఏంటి సార్ అని మీకు డౌట్ వచ్చిందా రైట్ నేను చెప్తా గతికులు అనగా ఏమి అని అంటే శైవ మత విద్యా కేంద్రాలు శైవ మత విద్యా కేంద్రాలనే గతికులు అంటారు అంటే శైవం గురించి కూడిన ఒక మతం గురించి కూడిన శైవ మతం గురించి కూడిన టీచింగ్స్ చెప్పేదాన్నే గతికులు అంటారు గతికులు మీన్స్ గతికులు ఏందమ్మా గతికులు మీన్స్ శైవ మత ఏంది శైవ మత విద్యాలయాలు విద్యాలయాలు శైవ మత విద్యాలయాలనే గతికులు అని అంటారు ఏమంటారు గతికులు అంటారు రైట్ అమ్మా గతికులు అంటే శైవ మత విద్యాలయాలు రైట్ దీంట్లో టీచర్స్ ఈ శైవ మత విద్యాలయాలు నేర్పించే టీచర్స్ ఎవరుంటారు అంటే నాలాగా టీచర్స్ ఉంటారు కదా బోధించేటోళ్ళు వాళ్ళు ఎవరు టీచర్స్ ఎవరు అని అంటే బ్రాహ్మిన్స్ ఎవరమ్మా బ్రాహ్మిన్స్ అన్నమాట బ్రాహ్మన్స్ లేదా బ్రాహ్మిన్స్ ఉంటారు అన్నమాట తను టీచ్ చేసేటోళ్ళు ఓకే రానున్న రోజుల్లో ఈ గతికులు ఏవైతే ఉన్నాయో గతికులు చేంజ్ అవుతాడా గతికులు ఏవైతే ఉన్నాయో తర్వాత అది ఎలా చేంజ్ అవుతుందో మీకు చెప్తా చూడండి వినండి గతికులు గతికులు చేంజ్ గతికేశ్వర టెంపుల్ అర్థమైందా ఈ గతికులు అనేటి శివ మత విద్యాలయాలు ఈ శైవ మత విద్యాలయాలు మనకి ఏమైతుందంటే రానున్న కాలంలో గతికేశ్వర ఆలయం అవుతుంది ఏ ఆలయం అవుతుందమ్మా ది చేంజ్ టు గతికేశ్వర గతికేశ్వర ఆలయం గతికేశ్వర టెంపుల్ సార్ ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసింది సార్ అని అంటే ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద కేసరి ఏదా కేసరి గుట్ట ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద కీసరి కీసర కీసర గుట్ట అంటాం కదా కీసర కన్స్ట్రక్ట్ చేస్తారు అన్నమాట ఓకే రానున్న రోజుల్లో ఈ గతికులు గతికేశ్వర టెంపుల్ అంటారు ప్రజెంట్ ఏమంటాం గతికేశ్వర టెంపుల్ అంటాం గతికేశ్వర ఆలయమే గతికులుగా ఉండేది ఒకప్పుడు రైట్ అర్థమైందమ్మా అర్థమైంది కదా రైట్ తర్వాత ఏంది సార్ అని అంటే ఈ రాజు గురించి ఇంతకన్నా ఎక్కువ మనకు అవసరం లేదు ఈ రాజు గురించి ఇది సరిపోతుంది ఏమంటావు కూడా అంతే కదా రైట్ నెక్స్ట్ ఇప్పుడు రెండవ విక్రమేంద్ర వర్మన్ ఏంది రెండవ విక్రమేంద్ర వర్మన్ రెండవ విక్రమేంద్ర వర్మన్ ఇతని గురించి చెప్పాలంటే ఈ చేంజ్ ఇడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ అమరావతి టు దెందలూరు బెంగళూరు కాదు దెందలూరు హీ చేంజ్ ద క్యాపిటల్ హీ చేంజ్ ద క్యాపిటల్ క్యాపిటల్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అమరావతి టు దెందలూరు అమరావతి టు దెందలూరు అయితే రెండో విక్రమేంద్ర వర్మ ఏం చేస్తారంటే అతని యొక్క రాజధానిని అమరావతి నుంచి ఎక్కడికి మారుస్తాడు అని అంటే దెందలూరుకి రైట్ ఏ ఒక రాజు
విషకుండునులో అమరావతి నుంచి దెందలూరికి మార్చాడు రెండవ విక్రమేంద్ర వర్మ. ఇతని యొక్క బిరుదులు ఏంది? బిరుదులు అనగా టైటిల్స్. ఇతని యొక్క టైటిల్స్ ఏంది చెప్పాలి, చెప్పిన వాళ్ళకి షాక్లెట్ ఇస్తా. భువన రక్షణ భరణ ఆశ్రయ. ఏంది భువన? భువన రక్షణ చెప్పాలి. భువన రక్షణ భరణ ఆశ్రయ. భరణాశ్రయ భువన రక్షణ భవన ఆశ్రయ అనే బిరుదు ఎవరికి ఉంది అని అంటే రెండవ విక్రమేంద్ర వర్మకు ఉంది. రైట్ అమ్మ. అయితే ఈయన ఇన్స్క్రిప్షన్ చూపిస్తాడు. ఎన్ని ఇన్స్క్రిప్షన్లు? He did the two inscriptions. Inscription అనగా ఏమిటి? శాసనాలు. శాసనాలు అనేది మొట్టమొదటిసారి ఎవరు వేయించారు? మన భారతదేశంలో అశోకుడు. అశోకుడున కాలం నుంచి శాసనాలు అనేటివి వచ్చినాయి. సో ఈ శాసనాలు ఇన్స్క్రిప్షన్ ఇదే. హౌ మెనీ ఇన్స్క్రిప్షన్? టూ ఇన్స్క్రిప్షన్. టూ ఇన్స్క్రిప్షన్స్. ఓ ఆట ఆడితే చెప్పాలి. ఎన్ని ఇన్స్క్రిప్షన్? రెండు ఇన్స్క్రిప్షన్. ఇదిగో ఒకటి, ఇదిగో రెండు. రెండు ఇన్స్క్రిప్షన్లు అయిపోయింది. రెండైనా నేను చెప్తా చూడండి. ఒకటి తుమ్మల గూడెం ఇన్స్క్రిప్షన్. ఒకటి ఏంది? తుమ్మల గూడెం. తుమ్మల గూడెం ఇన్స్క్రిప్షన్. అండ్ మరొకటి ఏంది సార్ అని అంటే చీకుల ఇన్స్క్రిప్షన్. ఏం ఇన్స్క్రిప్షన్? చీకుల ఇన్స్క్రిప్షన్. రెండు ఇన్స్క్రిప్షన్ లేపించేది అనమాట. రైట్. ఒకటి ఏంటమ్మా? తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్ అండ్ చీకుల ఇన్స్క్రిప్షన్. ఇట్ వాస్ డన్ బై ద సెకండ్ చెప్పాలి విక్రమేంద్ర వర్మ. విక్రమేంద్ర వర్మ. పొడుగు అనిపిస్తుంది కదా అందరికి. రైట్, వెరీ గుడ్. అయితే తుమ్మలగూడ ఇన్స్క్రిప్షన్ ఏమి చెప్తుంది, చీకుల ఇన్స్క్రిప్షన్ ఏమి చెప్తుందో మనకి తెలియాలి. తుమ్మలగూడ ఇన్స్క్రిప్షన్ వాస్ saying about the family tree of Vishnukundinos. Ante vamsha ruksham gurinchi telipedi ye shasanamo ani ante Tummalagooda inscription. Vamsha ruksham ante malpre vamshalanni vachi chetlu natlam kadamma. Vamsha ruksham ante chetlu natlam kadu, ante tane oka family ekkadi nunchi vachindo ani, adi family tree antaru. Okena? Tummalagooda inscriptions say about the family tree of Vishnukundinos. Family tree of Vishnukundinos. విష్ణుకుండినస్. విష్ణుకుండినస్ యొక్క ఫ్యామిలీ ట్రీ గురించి, వంశవృక్షం గురించి తెలిపేది ఏది అని అంటే ఏమని చెప్పాలి మనం? తుమ్మెలగూడ ఇన్స్క్రిప్షన్. మళ్ళీ చీకుల ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? చీకుల ఇన్స్క్రిప్షన్. రైట్. అయితే చీకుల ఇన్స్క్రిప్షన్ వాస్ సేయింగ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. ఎవరి ఫ్యామిలీ? చీకుల ఇన్స్క్రిప్షన్ వాస్ సేయింగ్ అబౌట్ ద ఫ్యామిలీ. ఇదేమో వంశవృక్షం, ఇదేమో వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తుంది. అంతే తేడా. ఇదేమో వాళ్ళ యొక్క వంశస్థుడు ఎవరు అని చెప్తుంది, ఇదేమో వాళ్ళ యొక్క వంశం గురించి తెలుపుతుంది. అంతేనమ్మా. ఈ డొనేట్ ద ఒక గ్రామాన్ని డొనేట్ చేస్తాడు. ఎవరు? రెండవ విక్రమేంద్ర వర్మ ఒక గ్రామాన్ని డొనేట్ చేస్తాడు. ఏ గ్రామం చెప్పుకోండి? గోవింద వర్మన్ యొక్క భార్య విహారాస్ కట్టిస్తుంది. ఎవరు? వర్మ భట్టారిక కట్టిస్తే ఈయన అప్పుడు ఒక గ్రామాన్ని దానికి ఆ విహారాస్ కి ఒక గ్రామం దత్తకిస్తాడు అని చెప్పిన కదా, గుర్తుంది కదా నా ప్రీవియస్ క్లాసెస్ లో. ఎస్, అదేందా ఇప్పుడు చెప్పాలి మీరు. హీ డొనేట్ దా వన్ విలేజ్. వన్ విలేజ్ టూ ఎవరికమ్మా? టూ గోవింద విహారాస్. దేనికి? దేనికి డొనేట్ చేస్తాడు? గోవింద విహారాస్. విహారాస్ అంటే ఏంటి? వాట్ ఈస్ విహారాస్? విహారాస్ మీన్స్ రెస్ట్ ప్లేసెస్. చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్స్. ఓకే, విహారాస్ కి ఒక గ్రామాన్ని దత్తకిస్తాడు. ఏ గ్రామం? ఆ గ్రామమే. ఏది? ఇరేంద్ర గ్రామం. ఏ గ్రామం అమ్మా? ఇరేంద్ర గ్రామం. ఇరేంద్ర గ్రామాన్ని ఏం చేస్తాడు? దత్తకిస్తాడు. ఇంకా ఏం చేస్తాడు సారీ నానంటే అమ్మా,
ఈయన ఇంకా బ్రాహ్మణ్స్ ఉంటారు కదమ్మా, వారు బ్రాహ్మణ్స్ అంటే ఆ బ్రాహ్మణ్స్ యజ్ఞాలు యాగాలు చేస్తారు కాబట్టి, అక్కడ ఉండే బ్రాహ్మణ్స్ అందరికి టీచింగ్ చేస్తారు కాబట్టి, ఆ బ్రాహ్మణ్స్ కూడా ఏం డొనేట్ చేస్తారు సార్ అని అంటే ఒక గ్రామాన్ని దత్తకిస్తారు అమ్మా. ఫర్ బ్రాహ్మణ్స్ దత్త కాదు సారీ, బ్రాహ్మణ్స్ ఏం చేస్తారు, ఫర్ బ్రాహ్మణ్స్ గేవ్ ద తుండి, డొనేట్ ద తుంది విలేజ్. ఏ విలేజ్? తుంది విలేజ్ సార్. ఈ గ్రామాలను దత్తకిస్తే వాళ్ళకి డబ్బులు ఎట్లు వస్తాయి సార్ అంటే, ఆ గ్రామంలో వచ్చే ట్యాక్స్లన్నీ వీళ్ళకి, ఆ గ్రామంలో పెరిగే బస్తాలన్నీ ధాన్యాలు ఉంటాయి కదా, ఆ ధాన్యాలు కట్టే ట్యాక్స్లన్నీ వీళ్ళకి, ఆ గ్రామంలో ఏ అయితే పన్నులు ఉంటాయో అవన్నీ ఎవరికి వస్తాయి, ఈ బ్రాహ్మణ్స్ కి. వీరేందర్ గ్రామంలో, వీరేందర్ గ్రామంలో ఎవరికి ఇచ్చారమ్మా, గోవింద విహారాస్ కి ఇచ్చాడు కదా. ఈ మొత్తం ఈ విలేజ్ లో వచ్చే సంపద మొత్తం ఈ గోవింద విహారాస్ కి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఒక గ్రామాన్ని దత్తకిస్తే ఆ గ్రామంలో ఉండే ట్యాక్స్ కానీ మనీ కానీ ఏవైనా సరే అవన్నీ మొత్తం వీళ్ళకి సొంతం అని అర్థం అనమాట. అర్థమైతుందా మీకు? రైట్. అయితే ఇలా ఇవ్వడం ద్వారా ఏమైతుందంటే వీళ్ళు బతకడం మంచిగా బతుకుతారు అనమాట. అవునా కాదా? అంతే. రైట్. నెక్స్ట్ ఇంకొక రాజు గురించి చెప్పుకుందాం. ఆయననే రెండవ గోవింద వర్మన్. ఎవరు? రెండవ గోవింద వర్మన్. ఓకే. ఇప్పుడు ఎవరు వస్తారు సార్ అంటే రెండవ గోవింద వర్మన్, రెండవ గోవింద వర్మన్. ఈ రెండవ గోవింద వర్మ ఉన్న టైం పీరియడ్ లో అన్ని దండయాత్రలే. ఎవరి మీదకి? నీ మీదకి, నా మీదక, కుణాలయ మీదక కాదు. ఎవరి మీదకి? మన మీదకి కాదు, వీళ్ళ మీదకి. రైట్ అన్నమాట. రెండవ గోవింద వర్మం ఇనీస్ టైం పీరియడ్. ఎవరి టైం పీరియడ్ లో? ఇనీస్, ఇనీస్ టైం పీరియడ్. వీళ్ళ టైం పీరియడ్ లో ఎవరు? రెండో గోవింద వర్మ. మన సౌత్ ఇండియాలో రెండు, ఇది సౌత్ ఇండియా, ఇది ఏంటి, ఇది సౌత్ ఇండియా. ఇది మన సౌత్ ఇండియా ఎవరు పరిపాలిస్తున్నారు అప్పుడు? విష్ణుకుని, రెండవ గోవింద వర్మ. ఇంకా పైన నార్త్ ఇండియా సైడ్ మొత్తం సగం పరిపాలించేది ఎవరు? గుప్తులు. ఎవరమ్మా? గుప్తాస్. ఎవరు? గుప్తాస్. ఈ రెండవ గోవింద వర్మ ఉన్న టైం పీరియడ్ లోనే బుద్ధస్ పై, గుప్తుల పైకి దండయాత్రకి హూన్స్ వస్తారు. ఎవరు వస్తారమ్మా? హూన్స్. హూన్స్ వచ్చి గుప్తుల మీదకి దండయాత్రకు వస్తారనమాట. లాస్ట్ కి గుప్తుస్ ని అంతం చేసింది ఎవరు అని అంటే హూన్సే. హూన్స్ ఏ నుంచి వచ్చారు సార్ అంటే వాళ్ళ యొక్క జన్మస్థానం మీద సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు అనమాట హూన్స్. ఓకేనమ్మా? ఇనీస్ టైం పీరియడ్ హూన్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ద గుప్తాస్. ఏంది గుప్తాస్? ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ యొక్క గుప్తాస్ గురించి, హోన్స్ గురించి. రైట్ అమ్మా. హోన్స్ లో గ్రేట్ కింగ్ ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్తే నీకు షాక్ లేకిస్తాం. హోన్స్ లో గ్రేట్ కింగ్ ఎవరు? నేను హోన్స్ ఊహిస్తా గ్రేట్ కింగ్ చెప్పాలి. తోరమానుడు. ఎవరు? తోరమానుడు. ఈయన గ్రేట్ కింగ్ అనమాట సార్. గీడ ఈయన టైం పీరియడ్ లో పైన యుద్ధాలు జరిగితే మనకెందుకు సార్ అంటే అడుగుతాడు మీకు ఎగ్జామ్ లో. రెండో గోవింద వర్మ ఉన్నప్పుడు నార్త్ ఇండియాలో ఎవరు పరిపాలిస్తున్నారు, పక్క రాజ్యంలో ఎవరున్నారు, ఈ పక్కన ఎవరున్నారు, ఆ పక్కన ఎవరు, ఇంటి పక్కన ఎవరు అని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏం చేయాలి? రైట్ ఆన్సర్ పెట్టాలి. రైట్. ఎవరెవరు ఉన్నారో మీ యొక్క ఫీడియేటర్స్ ఎవరెవరో చూసుకుందామా? రైట్, చూసుకుందాం, చూడండి. రైట్ అమ్మా. మన రెండవ గోవింద వర్మ పరిపాలిస్తున్నప్పుడు, రైట్ లేదు, విష్ణు కుండినులు పరిపాలిస్తున్నప్పుడు ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో నేను చెప్తా వినండి ఇప్పుడు. ఓకేనమ్మా? విష్ణు కుండినస్, ఈ విష్ణు కుండినస్ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ఫీడియేటర్స్ ఎవరెవరు? ఫీడియేటర్స్ అంటే సమకాలికులు. అంటే ప్రజెక్ట్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే కూడా, ఈడ మన తెలంగాణలో, మన తెలంగాణలో సీఎం ఎవరు? కేసీఆర్ ఉన్నారు. ఈ తెలంగాణలో కేసీఆర్ పరిపాలిస్తున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సీఎం ఎవరు అని అడుగుతారు మనకి. అర్థమైందా? అప్పుడు మనం ఏమని చెప్పాలి? ఇప్పుడు ఏపీ ఉంది, ఏపీ ఎవరున్నారమ్మా, సీఎం ఎవరున్నారు ఏపీలో, ఎవరున్నారు? మన జగన్ అన్న. ఎవరున్నారమ్మా? జగన్ అన్న ఉన్నారు. జగన్ ఉన్నారు. సో ఏమని అడుగుతారంటే, తెలంగాణలో కేసీఆర్ పరిపాలిస్తున్నప్పుడు పక్క రాజ్యంలో, పక్క స్టేట్ లో ఉన్న సీఎం ఎవరు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో సీఎం ఉన్నది ఎవరు అని అడిగితే మనం జగన్ అని పెట్టాలి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తోటి చూసుకుందాం.
ఇక్కడ విష్ణుకుండినలు పరిపాలిస్తున్నప్పుడు పక్కన మన భారతదేశంలో పక్క రాజ్యాలు ఏ రాజ్యాలు ఉన్నాయని అడుగుతాడు. అప్పుడు మనం ఏమని చెప్పాలి, ఫీడియేటర్స్ కదమ్మా, కాంటెంపరీ ఫీడియేటర్స్ అని చెప్పినట్టున్న కాన్ టెంపరీ కాంటెంపరీ రూలర్స్ ఎవరెవరు అని అంటే, ఒకళ్ళు శాలం కాయనులు, శాలం కాయనులు, రెండోది ఎవరు సారని అంటే వాకాటకాస్, ఎవరు వాకాటకాస్ సార్, మూడోది సార్ గుప్తాస్, గుప్తుల మీదకే కదా ఎవరు వచ్చారు దండయాత్రకి, హోమ్స్ ఇద్దరు ఉన్నట్టే కదా, ఎవరు ఒకళ్ళు ఒకళ్ళు గుప్తాస్, ఇంకొకళ్ళు ఎవరు ఇళ్ళ మీదకి దండయాత్రకు వచ్చింది, తన మీకు వచ్చింది ఎవరు హోమ్స్, ఇంకొకళ్ళు ఎవరు హోమ్స్. అర్థమైతుంది మీ అందరికి? అర్థమైతుంది నాకు తెలుసు. ఇంకొకళ్ళు ఎవరు సార్ అంటే పల్లవాస్, పల్లవాస్ అంటే విష్ణుకుండినలు పరిపాలిస్తున్నప్పుడు మన భారతదేశంలో ఈ డైనెస్టీలు ఉన్నాయి అన్నమాట, చాలంకాయలు, వాకాటకాస్, గుప్తాస్, హోన్స్, పల్లవాస్. అర్థమైతుందా? రైట్. నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు అని అంటే, ఈ రాజు గురించి ఇంతకన్నా ఎక్కువ వద్దు, ఎక్కువ చదివితే జ్వరం వస్తుంది. రైట్. నాలుగవ మాధవ వర్మ, ఎవరమ్మా నాలుగవ మాధవ వర్మ, నాలుగవ మాధవ వర్మ. హీ వాజ్ ద లాంగెస్ట్ రూలర్, ఎవరమ్మా హీ వాజ్ ద లాంగెస్ట్ రూలర్, హీ వాజ్ ద లాంగెస్ట్ రూలర్. ఎన్ని సంవత్సరాలు సార్ అంటే ఎవరికి తెలుసు పర్టికులర్ గా, కొంతమంది 48 అంటారు, కొంతమంది 50 అంటారు, కొంతమంది 65 అంటారు, కొంతమంది 63 అంటారు, 65 అంటారు. ఎంత మంది సార్ అంటే ఏమో బుట్టలేదు నాకు తెలియదు, ఒక రఫ్ ఒక 50 వేసుకోండి, 50 సంవత్సరాలు అనుకుందాం. సరే అమ్మా, లాంగెస్ట్ రూలర్. మళ్ళీ ఇంకొకటి చెప్తా, ఇంకా కొన్ని బుక్స్ ఎట్లుంటది అంటే మీరు చదువుతారు కదా రోడ్ల మీద దొరికి బొక్కులు, దాన్ని ఎట్లుంటాయి అంటే ఇతనే మూడవ మాధవ వర్మ అని ఉంటది. ఏమని ఉంటది? మూడవ మాధవ వర్మ అని ఉంటది. అది రాంగ్ అమ్మా, ఇతను మూడవ మాధవ వర్మ కాదు. ఎన్నో మాధవ వర్మ అంటే నాలుగవ మాధవ వర్మ. హూ వాజ్ ద లాంగెస్ట్ రూలర్ ఇన్ విష్ణుకుండినాస్ అంటే నాలుగవ మాధవ వర్మ అని పెట్టండి, మూడవ మాధవ వర్మ అని పెడితే మీకు ఒక మార్పు పోతుంది. రైట్ అమ్మా. హీ వాజ్ ద సన్ ఆఫ్ సెకండ్ గోవింద వర్మ, ఎవరమ్మైనా యువర్ సన్ ఆఫ్ రెండవ గోవింద. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం గోవింద వర్మ గురించి, రెండో గోవింద వర్మ యొక్క కొడుకే ఈయన. హీ వాజ్ ద సన్ ఆఫ్ సెకండ్ గోవింద వర్మ. ఈయన యొక్క బిరుదులు, ఈయన యొక్క టైటిల్స్, ఈయన యొక్క టైటిల్స్ ఏంటి చెప్పాలి అమ్మా? ఈయన యొక్క టైటిల్స్ ఏంటంటే జనాశ్రయ. ఏమాశ్రయ? జనాశ్రయ, జనాశ్రయ, జన ఆశ్రయ. ఈయన యొక్క బిరుదులు ఒకటి రెండు, ఇంకొకరు చెప్తారు అసలు రెండు రాశిరు అని అంటే. రైట్, చెప్తా చూడండి. ఏంది? అవస్థి వివిధ విద్దివ్య, అవస్థి అవసిత, సారీ అవసిత, అవసిత వివిధ, అవసిత వివిధ దివ్య. ఓకేనా? అవసిత వివిద్య వివిధ దివ్య. ఓకేనా? రైట్ అమ్మా, ఇది ఈయన యొక్క బిరుదులు. ఇంకొకరు చెప్పండి సార్ అంటే చెప్తా చూడండి. సూక్ష్మాగ్రహి, ఏందమ్మా సూక్ష్మాగ్రహి, సూక్ష్మాగ్రహి ఇతని యొక్క బిరుదులు. ఎవరి యొక్క బిరుదులు అమ్మా? నాలుగవ మాధవ వర్మ యొక్క బిరుదులు ఏంటి అని అంటే జనాశ్రయ, అవస్థిత, వివిధ, దివ్య. అండ్ ఇంకొకటి ఏంటంటే సూక్ష్మాగ్రహి. ఈయన నిన్న ఇన్స్క్రిప్షన్ లో చేయిస్తాడు. ఎవరు? నాలుగవ మాధవ వర్మ. ఇది ఎన్ని ఇన్స్క్రిప్షన్ అమ్మా? ఇది టూ ఇన్స్క్రిప్షన్స్. ఏంటి ఏంటి సార్ ఇన్స్క్రిప్షన్? అబ్బే, ఒకటో ఇన్స్క్రిప్షన్, రెండో ఇన్స్క్రిప్షన్, రెండు ఇన్స్క్రిప్షన్ లైనే కదా నేను చెప్తా చూడండి ఎన్ని ఇన్స్క్రిప్షన్ చేసిర్రు. రెండు ఇన్స్క్రిప్షన్, ఒకటి పోలమూరు, రెండోది ఈపూరు. ఒకటి ఏందమ్మా? పోలమూరు, పోలమూరు ఇన్స్క్రిప్షన్ అండ్ ఈపూరు ఇన్స్క్రిప్షన్, ఈపూరు ఇన్స్క్రిప్షన్. ఇట్ వాస్ డన్ బై ద నాలుగవ మాధవ వర్మ. అండ్ ఇతను
అశ్వమేధ యాగాలు చేసిండమ్మ. ఏం చేసిండు సార్? ప్రతి ఒక్క రాజు చేసిండే కదా సార్ మీకు చెప్తున్నారు కదా సార్ అంటే, కాదమ్మ ఇక ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఇతను ఎన్ని అశ్వమేధ యాగాలు చేసిండో తెలుసా? 11 అశ్వమేధ యాగాలు చేసిండు. ఈ డే 11 అశ్వమేధ యాగాలు, అశ్వమేధ యాగాలు సార్. అశ్వమేధ యాగాలు అంటే ఏంది సార్ అని అంటారు మీరు. మళ్ళీ అశ్వమేధ యాగాలు అంటే ఏంది సార్ అంటే, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా, మీరు వింటూనే ఉన్నారు. ఏం లేదమ్మా, అశ్వమేధ యాగం అని అంటే ఒక గుర్రం ఉంటుంది, ఆ గుర్రాన్ని ఆ రాజు వదులుతారు. ఆ గుర్రం ఎంత దాకా పోయిందనుకో, ఎంత దూరం పోయిందనుకో, ఆ రాజ్యం అంతా ఆ స్థలాలన్నీ ఈ రాజుకి. ఏదన్నా పక్క దేశంలో ఒక రాజు ఆ గుర్రాన్ని టైం పాస్ గా కాపిందనుకో, ఈయన వచ్చి ఆ టైం పాస్ తీసేస్తారు. అంటే ఈయన వచ్చానంత అంతడనమాట. ఇదే అశ్వమేధ యాగం. అంటే ఈ గుర్రం ఎన్ని రాజ్యాలు దాటుకుండా పోతే ఆ రాజ్యాలన్నీ ఈ మన రాజుకే. ఏ రాజుకి? నాలుగవ మాధవవర్మ. ఓకేనా? రైట్ అమ్మ. అండ్ ఈయన ఇంకా ఏం చేస్తాడు అంటే కృతువుల యాగాలు చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? కృతువుల యాగాలు. చూడండి, నాలుగో మాధవ వర్మ కృతువుల యాగాలు చేస్తాడు, రెండవ మాధవ వర్మ కూడా కృతువుల యాగాలు చేస్తాడు. కానీ రెండవ మాధవ వర్మ ఎన్ని కృతువుల యాగాలు చేస్తాడు అని అంటే 1000 చేస్తాడు. ఈయన నేను తక్కువనా? ఆయన 20 అయితే నేను 24 అంటాడు. రైట్, 1000 అంటే ఈయన ఎన్ని? 2000 కృతువుల యాగాలు. ఎన్ని వేల కృతువుల యాగాలమ్మా? 2000 కృతువుల యాగాలు సార్. ఈ కృతువుల యాగాలు అంటే ఏంటి సార్ అని అంటారు. కృతువుల యాగాలు అంటే నీకు తెలుసు ఆల్రెడీ, నేను మళ్ళీ చెప్తా చూడండి. కృతువుల యాగాలు అంటే నీకేమన్నా దోషం కానీ నిషిద పోతే మంత్రగంధర్వ ఈ మంత్రం ఏ తీసుకోవాలి. అట్లా రాజ్యానికి ఏదన్నా ఉపకారం కానీ, రాజ్యానికి ఏదన్నా కానీ ఒక దోషం కాని, రాజ్యానికి ఏదైనా దిష్టి కాని పడితే ఈ కృతువుల యాగం చేస్తే దోషం పోతుంది అనమాట. చూడండి, 2000 కృతువుల యాగాలు అంట, ఎన్ని దోషాలని రాజ్యానికి, పాపం ఎందుకైనావో ఏమో. రైట్ అమ్మ. ఇంకా ఈయన గురించి చెప్పుకోవాలంటే, ఈయన రాజ్యంలో ఇద్దరు కవులు ఉంటారు. ఇద్దరైనా సార్ అంటే ముగ్గురు ఉంటారు, కానీ ఫస్ట్ ఇద్దరు గురించి చెప్పిన తర్వాత ఈ ముగ్గుల గురించి చెప్తున్నాం. రైట్ అమ్మా. ఈ హావ్ ఏందమ్మా? ఈ హావ్ 2 court poets. ఎన్ని కోర్ట్ పోయేట్స్? 2 court poets. ఎవరెవరు సార్ ఇద్దరు అని అంటే, ఒకటి రెండు వాళ్ళే ఇద్దరు అమ్మా. ఒకళ్ళ పేరు ఏంటంటే గంట సింగన్న, ఒక అతని పేరు ఏంది సార్ అంటే గంట సింగన్న. ఇంకొకళ్ళు ఎవరు సార్? గరిట సింగన్న అంటే కాదమ్మా. ఒక అతను గంట, ఇంకొక అతను ఎవరు సార్ బెల్ల అంటే కాదమ్మా. నంది చెప్పాలి, నంది మల్లయ్య. వీళ్ళిద్దరు ఎవరు సార్ అంటే వీళ్ళిద్దరు కోల్పోయారు అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి ఒక బుక్ రాస్తారు సార్. ఇద్దరు కలిసి ఒకే బుక్ రాసిరంటే, ఎస్, వీళ్ళిద్దరు కలిసి ఒక బుక్ రాస్తారు. అండ్ వీళ్ళిద్దరిని ఏమంటారు అని అంటే తెలంగాణ జంట కవులు అని అంటారు. వీళ్ళిద్దరు ఎవరు? జంట కవులు. వీళ్ళని గంట సింగన్న మరియు నంది మల్లన్నని ఏమంటారు అని అంటే సార్ జంట కవులు. జంట అంటే మీరు అనుకుంటే జంటలు కావు, గుర్తుంచుకోండి. జంట అంటే ఇది వేరే జంట అనమాట. ఇద్దరు ఉంటే జంట కదా, రాజంట అనేది. దే కాల్ జంట కవులు. ఏం కవులు? జంట కవులు. సార్ గీ ఒక బుక్ రాసిరన్న కదా, ఒక బుక్ పేరు చెప్తా చూడండి. దే రిటర్న్ వన్ బుక్. వీళ్ళిద్దరు కలిసి ఒక పుస్తకం రాసిరు అనమాట. ఇద్దరు కలిసి ఒక పుస్తకం, ప్రబోధ చంద్రోదయం. చంద్రోదయం ఏం బుక్ అమ్మా? ప్రబోధ చంద్రోదయం. ప్రబోధ చంద్రోదయం. ప్రబోధ చంద్రోదయం అనే పుస్తకం రాసిండ్రు ఎవరు? మన గంట సింగన్న మరియు నంది మల్లన్న. అందుకని ఇద్దరు కలిసి ఈ బుక్ రాసిరు కదా. కాబట్టి దే కాల్ ద తెలంగాణ జంట కవులు. ఏం కవులు? తెలంగాణ జంట కవులు. జంట కవులు. వీళ్ళని ఏమంటారు అంటే తెలంగాణ జంట కవులు అంటారు. ఇంకొక అతను కూడా ఉంటాడని చెప్పినా కదా, దాని గురించి చెప్తా చూడండి. ఇంకొక అతను ఎవరు సార్ అని అంటే అనదర్ పోయెట్ నేమ్ వాస్. ఏం పేరమ్మా? అనదర్ పోయెట్ నేమ్ ఏంది చెప్పాలి మీరు. తెలుసా మీకు? ఘనస్వామి. ఏమి స్వామి? ఘన
స్వామి ఇది ఇని ఇంకొక పోయట్ అన్నమాట రైట్ అమ్మా అయితే కన్నస్వామి అనే అనే పర్సన్ ఏ బుక్ రాసిండు అని అంటే జనాశ్రయ చందో విధిదాత విచ్ ఓకేనమ్మా ఈ రిటర్న్ వన్ బుక్ ఏం బుక్ రాసిండని చెప్పిన జనాశ్రయ ఏం బుక్ రాసిండు జనాశ్రయ చందో విచతి జనాశ్రయ చందో విచతి జనాశ్రయ చందో విచతి అనే గ్రంథాన్ని మన గణస్వామి రాస్తాడు అన్నమాట రైట్ అమ్మా గంటసింగన్న నంది మల్లయ్య అనే వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళు జంట కవులు గుర్తుంచుకోండి తెలంగాణ జంట కవులు ఎవరు అని అంటే వాళ్ళు ఇద్దరు పేరు చెప్పాలి రైట్ అమ్మా దీని తర్వాత ఎవరు సార్ అని అంటే ఈయన తర్వాత ఇంకెవరు లాస్ట్ రూలర్ వస్తాడు ఇంకా ఎవరు మంచన భట్టారికుడు ఎవరమ్మా మంచన భట్టారికుడు మంచన భట్టారికుడు ఈ వాస్తా He was the last ruler. ఎన్న రూలర్ అమ్మైనాను లాస్ట్ రూలర్ అన్నమాట మనకి లాస్ట్ రూలర్ అని మనకి ఎట్లా తెలుస్తుంది సార్ అంటే తండి వర ఏం వర ఇడ్లీ వర కాదు నాన్న ఏంది తండి వర అంటే సల్లటి వర అని అర్థం గట్లనుకునేరు కాదు తండి వర ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది అని అంటే సో ఈ వాజ్ ద లాస్ట్ రూలర్ మనకి ఎలా తెలుస్తుంది సార్ లాస్ట్ రూలర్ అని అంటే తండ్రి వాడ ఇన్స్క్రిప్షన్ చేసి అనమాట ఏమని చెప్తుంది ఈ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ లాస్ట్ రూలర్ ఆఫ్ విష్ణు కుండినాస్ ఈయన లాస్ట్ రూలర్ అనమాట ఎవరు మంచన భట్టారికుడు లాస్ట్ రూలర్ అనమాట సో ఈ మంచన భట్టారికుడిని ఎవరు అటాక్ చేస్తారో తెలుసా అమ్మా బాదామి చాళుక్యాస్ ఆయన ఎవరమ్మా బాదామి చాళుక్యాస్ నేను అనుకుంటే బాదం బాదం పాట కాదు ఇది బాదామి చాళుక్యాస్ అర్థమైందా ఈ బాదామి చాళుక్యాస్ లో గ్రేట్ కింగ్ ఉంటారు ఎవరు గ్రేట్ కింగ్ అయిన రెండవ పులకేసి ఎన్నో పులకేసి రెండవ పులకేసి ఈ రెండవ పులకేసికి మరియు ఎవరెవరికి రెండవ పులకేసికి రెండవ పులకేసి మరియు ఎవరికి మంచన భట్టారికుడు ఎవరు మంచన మంచన భట్టారికుడు వీళ్ళిద్దరికి ఏం జరుగుతుందో ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం పేరేంది కొల్లేరు వార్ ఈ కొల్లేరు వాళ్ళు ఎవరికి గెలుస్తారు అని అంటే ఈ రెండో పులకేసి గెలిచి మంచన భట్టారికుడిని మంచం మీద పొట్టు పొట్టు కొట్టేసి ఈ రాజ్యాన్ని తీసుకుంటాడు అనమాట సో ఇది ఎప్పుడు జరిగింది సార్ అంటే 624 ఏడి 624 ఏడిన జరిగింది అనమాట దిస్ వార్ ఇస్ కాల్ కొల్లేరు వార్ అనమాట సో రెండో పులకేసి ఏం చేస్తాడు అని అంటే మన విష్ణుకొండిన రాజ్యాన్ని లాక్కుంటాడు అనమాట సో వీటితో విష్ణుకొండిన టాపిక్ అయిపోయింది అనమాట నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి విప్లవాడ చాళుక్యాస్ ఏందమ్మా